నేను ఒప్పుకుంటున్నాను. అందరూ అర్జునుని వలె అంగరాజు కర్ణుని వలె మహాయోధులు కాకపోవచ్చు, కానీ మీరు మీ పుత్రునికి ఉచిత నిర్ణయాన్ని తీసుకునే విజ్ఞతను అతనికి ఇచ్చి ఉండవచ్చు. ఒకవేళ మీరు అలా చేసి ఉన్నట్లయితే ఈరోజు మీ పుత్రుడు ధర్మానికి శత్రువు అయ్యేవాడు కాడు. అలాగే మీరు అధర్మం పక్షాన చేరి యుద్ధం చేయవలసి వచ్చేది కాదు. నేను నా పుత్రుడు అశ్వత్థామకు సర్వ సుఖాలను ఇవ్వాలనుకున్నాను వాసుదేవ. నా పుత్రుడు అశ్వత్థామ పట్ల నా మనసులో ప్రేమయే కాదా? ప్రేమ అనేది ఔన్నత్యాన్ని ఇస్తుంది, ఉచితానుచిత జ్ఞానాన్ని ఇస్తుంది గురుదేవా. ప్రేమే ఉంటే మీరిలా అధర్మానికి బందీలు కారు, అలాగే మీ పుత్రుడు కూడా అధర్మానికి దూరంగా ఉండేవాడు. వాస్తవానికి ఇది ప్రేమ కాదు, మీ మనసులోని మోహం. ప్రేమకు మోహానికి మధ్య ఉన్న భేదం ఏమిటని అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ నుండి మోహం జనిస్తుంది కదా వాసుదేవ. కాదు, వాస్తవానికి ప్రేమ ఉన్న చోట మోహానికి తావే ఉండదు. ప్రేమ జనించేది కరుణ నుండే గురుదేవా, కానీ మోహం జనించేది అహంకారం నుండి. ప్రేమ అంటుంది, నా పుత్రునికి ఈశ్వరుడు లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాడని. కానీ మోహం అంటుంది, నేను నా పుత్రునికి లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాను అని. ప్రేమ అంటుంది, నా పుత్రుడంటే నాకెంతో గర్వం అని. మోహం అంటుంది, నా పుత్రుడు నన్ను చూసి గర్వపడాలి అని.